విద్యారంగంలో ఉన్న సమస్యల పరిష్కారానికి తలపెట్టిన విద్యారంగ పరిరక్షణ యాత్రను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రసన్న కుమార్ రాజా పీఠాపురం బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యారంగ పరిరక్షణ యాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మార్చి 5వ తేదీ వరకు విద్యార్థుల సమస్యల పరిష్కారానికై బస్సు యాత్ర నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలను సీఎం జగన్మోహన్ రెడ్డి విస్మరించారని ఆరోపించారు. నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 3-4 తరగతుల్ని హై స్కూల్ విలీనం చేసే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది. ప్రసన్న కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ పరిరక్షణ పేరుతో ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర బస్సు యాత్ర చేపడతా ఉన్నాం. ఇది 4వ రోజు. ఈరోజు 4వ రోజు అన్నవరం పట్టణానికి పిఠాపురం, అన్నవరం నుంచి పిఠాపురం ఈరోజు పట్టణానికి చేరుకుంది. ఈరోజు రాష్ట్రంలో అనేక విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు వచ్చే ముందు అనేక హామీలు ఇచ్చారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. ఈరోజు జీవో నెంబర్ 72 తీసుకొచ్చి పీజీ విద్యార్థులకి ఉన్నత విద్యను దూరం చేసే విధంగా ఈరోజు జీవోను తీసుకొచ్చాడు. ఆ జీవోను వెంటనే రద్దు చేయమని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది. దాంతోపాటు ఈరోజు గురుకులాల్లో పర్మనెంట్ టీచర్ని ఏర్పాటు చేయమని ఈరోజు కోరుతా ఉన్నాం. దాంతోపాటు గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కాస్మెటిక్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి తీర్ణమైనటువంటి ద్రోహం చేసింది, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది. ఈ రాష్ట్రం ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఉద్యోగాల కల్పన ఈరోజు తగ్గుతా వస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ లక్ష్యాల సాధన కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు ఎస్ఎఫ్ఐ సాధన చేస్తూ ఉంటే ఇటువంటి బస్సు యాత్రని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్బంధం, అనేక అక్రమ కేసులతో శ్రీకాకుళం నుంచి ఈరోజు పిఠాపురం వరకు అనేక నిర్బంధాలతో ఈరోజు యాత్ర కొనసాగుతూ ఉంది. మార్చి 5వ తేదీన హిందూపురంలో ఖచ్చితంగా ఈ సభ, ఎన్ని నిర్బంధాలు వచ్చినా కానీ 5వ తేదీన హిందూపురంలో సభ పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేస్తాం. అప్పటికి గనక ఈ సమస్యలు కనుక పరిష్కరించకపోతే వేలాది మంది విద్యార్థులతో చెలవ విజయవాడ పెట్టి ప్రభుత్వానికి గుణపాఠం తెలియజేస్తాం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్రం గతకాల ప్రభుత్వాలన్నీ ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. నిరుద్యోగంలో కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధిలో కానీ, లేకపోతే విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, అన్ని విషయాల్లో రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు శ్రీకాకుళం అటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తిరుగుతూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఆయన ఈ విద్యారంగంలో పెద్ద మార్పులు రావాలి, అందరికీ ఉద్యోగాలు రావాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, నియంత్రణ పాలించని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి పాదయాత్ర చేసి అధికారులకు వచ్చిన ఆయన ఈరోజు విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము ఒక జీపీ యాత్ర, బస్సు యాత్ర చేస్తూ ఉంటే ఆ బస్సు యాత్రని అత్యంత దారుణంగా, నియంత్రణంగా ఈరోజు ఎక్కడికక్కడ ఆపేసి వెహికల్ని తీసేసుకునే పని చేశారు. ఏదేమైనా ఈ బస్సు యాత్ర విద్యార్థుల యొక్క సంక్షేమం కోసం, విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం కోసం, వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఈ ప్రభుత్వానికి అసెంబ్లీలో బుక్లెట్ ద్వారా చెప్పాలనే ఉద్దేశంతో ఎస్ఎఫ్ఐ యాత్ర ప్రారంభించింది. ఆ యాత్రలో భాగంగానే ఈరోజు పిఠాపురం వరకు చేరుకుంది. చేరుకున్న సమక్షంలో ఈరోజు పిఠాపురం గురుకులాల్లో సభ జరుగుతూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చెప్పేది ఏంటంటే, నవరత్నాల పేరుతో రాష్ట్రంలో ఉన్న ఓట్ల కోసం డబ్బులు పంచుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, అది కాదు, విద్యార్థులు కనుక డబ్బులు ఇచ్చి, విద్యార్థులు కనుక మంచి భవిష్యత్తు ఇచ్చి, మంచి విద్య ఇస్తే భవిష్యత్తులో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాకుండా మీరు ఓట్ల కోసం ఈ రాజకీయాలు చేస్తుంటే ఇది కరెక్ట్ కాదని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మెస్సార్జీలు 2018 డిసెంబర్లో పెరిగిన మెస్సార్జీలు ఈ రోజుకి పెరిగిన ధరలు విపరీతంగా పెరిగాయి. ఆ ధరకు అనుగుణంగా మెస్సార్జీలు పెంచలేదు. వారానికి 2 సార్లు చికెన్ పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ 2018లో చికెన్ 70 రూపాయలు, ఈరోజు 250 రూపాయలు, 220 రూపాయలు. అందుకని ఈ విధంగా పెరిగిన ధరల అనుగుణంగా పెట్టమంటే ఈరోజు విద్యార్థులకు అరాకొరగా పెట్టే పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా పెరిగిన ధరకు అనుగుణంగా మెస్సార్జీలు పెంచాలి. అలాగే కాశ్మీర్ ఛార్జీలు కూడా 2018లో పెంచారు, అవి ఇంకా పెంచి ఇవ్వలేదు. అందరికీ స్వేచ్ఛ పేరుతో నాప్కిన్స్ ఉచితంగా ప్రతి 12 సంవత్సరాలు విద్యార్థుల నుంచి
ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులందరికీ నాప్కిన్స్ ఇస్తామని చెప్పారు కానీ ఎక్కడ అమలు కావట్లేదు. అదే కాకుండా ఈరోజు జీవో నెంబర్ 77 కానీ 88 విద్యా సంస్థలు కానీ అనేక సమస్యలు ఈరోజు ఉన్నాయి. సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము యాత్ర చేస్తుంటే ఈరోజు ప్రభుత్వం అడ్డుపడతా ఉంది. ఏ సమస్య లేకపోతే రాష్ట్రంలో విద్యార్థులందరూ సుసంపన్నంగా ఉండి మంచి విద్య అందుకుంటూ ఉంటే ఈరోజు ప్రభుత్వం ఎందుకు భయపడతా ఉంది? అందుకని మేమే ఓట్ల కోసం రాజకీయం కోసం 151 సీట్లలాగే మేము కూడా పోటీ చేసి ఈ జగన్ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం మేము చేయట్లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న వ్యాధి విద్యార్థులకు విద్య అందించడం కోసం మేము యాత్ర జరుగుతూ ఉంది. ఈ యాత్ర యొక్క పూర్తి శాస్త్రీయమైన విద్య సంపూర్ణమైన విద్య అందించడం కోసం హాస్టల్ సంస్థ పరిశీలించడం జరుగుతున్న యాత్రని జయప్రదం చేయాలని ఈ ప్రభుత్వానికి మీరు ఎలాగైతే యాత్రలు చేసి వచ్చారో అదేవిధంగా మేము ఈ సమస్యల పరిష్కారం కొంచెం చేస్తామని చెప్పి మరోసారి తెలియజేస్తాను. నా పేరు రాజా, ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా.